సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భగ్ భవేత్. అవతారం ధరించి వేదాలను హరించిన సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణమే ఈ ఉగాది. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి ఈ సృష్టి ఆరంభమే సంకేతం ఈ ఉగాది.
శాలివాహన చక్రవర్తి చైత్రశుక్ల పాడ్యమి నాడే పట్టాభిషేకుడై శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిలిన కారణంగా అతని విజయానికి గుర్తే ఈ ఉగాది. జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రబ్బులు కొలిపి మానవాళిలో తన ఆశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది. ఉగాది అనగా కాలపురుషుడికి సంబంధించిన ఉత్సవం. వలసే అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు చంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించారు. ఆది ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనము జన్మ ఆయుషు అని అర్థం. వీటికి ఆది ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది. ఉగాది పండుగ రోజు సూర్యోదయం కంటే ముందు లేచి స్నానాదులు పూర్తి చేసుకుని ఇష్ట దైవాన్ని ప్రార్థించి కొత్త బట్టలను ధరించి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించి పంచాంగ శ్రవణాన్ని వినడమే ఉగాది యొక్క ముఖ్య ఉద్దేశం. భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. శత్రుచుల సమ్మేళనంగా చేసే ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో జరిగే ఒక్కో అనుభవానికి సంకేతంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను నేర్పుగా వ్యవహరించే పరిస్థితులకు సంకేతం ఈ పొడి. మన జీవితంలో ఎదురయ్యే సంతోషాలకు ఆనంద క్షణాలకి సంకేతమే ఈ తీపి. ఒకరు జీవితంలో ఎదురయ్యే కొత్త సవాళ్లకు సంకేతం ఈ ఒకరు. మన జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలకు బాధ కలిగించే విషయాలకు సంకేతమే ఈ చేదు. జీవితంలో ఆనందాలను నింపుతూ ఉత్సాహాన్ని కలిగించే సంఘటనకు సంకేతం ఇంపు. జీవితంలో సహనం కోల్పోయే పరిస్థితులకి సంకేతం ఈ కారు. ఆరు రుచులు కలిసిన ఈ ఉగాది పచ్చడి సంవత్సరంలో ఎదురయ్యే మంచి చెడులు కష్ట సుఖాలను సంయమానంతో జయించాలన్న ఉద్దేశంతో ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఒక తెలుగు సాంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడి పాడవగా, మలయాళీలు విషుగా, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పైలా వైశాఖగా, తమిళులు పుత్తాండు అనే పేర్లతో ఉగాది జరుపుకోవడం విశేషం. రాష్ట్రాన్ని బట్టి ఉగాది పేరు మారవచ్చు, ప్రాంతాన్ని బట్టి పండగ చేసుకునే తీరు మారవచ్చు, చేసే విధానాన్ని బట్టి ఉగాది పచ్చడి రుచి మారవచ్చు. కానీ ఎక్కడైనా ప్రకృతిలో మార్పులు ఎంత సహజమో జీవితంలో కష్ట సుఖాలు అంతే సహజమని ప్రకృతి సాక్షిగా చాటి చెప్పడమే ఈ ఉగాది యొక్క ముఖ్య ఉద్దేశం.